విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మహిళలు ఎంతో భక్తి సిద్ధులతో జరుపుకునే శ్రీ వరలక్ష్మీదేవి పూజలో భాగంగా ఇక్కడ దేవాలయాలు కరోనా కారణంగా భక్తులు లేక వెలవెలబోయాయి. పట్టణ నడిమధ్యలో న్యూ కాలనీలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి దేవాలయం నిర్మాణశంగా మారింది. ఈ సందర్భంగా ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసం మొదలుకొని వరలక్ష్మీదేవి పూజలతో కాలంలో భక్తులు ఉదయం 3 గంటల నుంచే క్యూ కట్టే వారికి ఈ దేవాలయం మొత్తం కిక్కిరిసి ఉండేదని, కోవిడ్ 19 కారణంగా భక్తులు లేక కనీసం ఆలయానికి కరెంట్ బిల్లు కట్టే పరిస్థితులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. पद्मसुन्दराय महापद्मोद्भवाय महापद्मनाभप्रियाय महापद्मनाम्बरधराय लोकाभिरामं श्रीरामं भूयोर्भूयो नमाम्यः श्रीमहाकाली महासरस्वती लक्ष्मीभद्रदाभ्यर्मो नमः. राधावंस्कारं समर्पयामि, ध्यायामि ध्यानमर्पयामि, आवाहयामि आवाहनमर्पयामि. वं प्रकृचेर्महावं निष्कृचेर्महावं विज्ञायमहावं सर्वभूतप्रदायमहं श्रद्धायमहावं विभुश्चेर्महावं. భక్తమహాశీర్వాద్యంతి అనకాపల్లి గ్రామంలో వెంచేసియున్న శ్రీ అష్టాదిశక్తిపేట ఆలయ సన్నిధిలో ప్రతి ఏడాది కూడా అమ్మవారి ఉత్సవం రోజు వరలక్ష్మి రోజు చాలా ప్రాశస్త్యంగా జరుగుతుంది. కానీ ఈ కరోనా కారణంగా ఈ అష్టాదశి పీఠంలో ఎవరు కూడా భక్తులు కూడా రాకపోలేవు. అందువల్ల చాలా ఇబ్బందిగా కూడా ఉంది. ఈ దేవాలయం నడిచే విధానం కూడా లేదు. ఈ దేవాలయం ప్రస్తుతం ప్రైవేట్ టెంపుల్. ఈ దేవానికి ఎన్నికం అనేది కూడా లేదు. అంతా భక్తుల వల్లే ఈ దేవాలయం ఆధారపడి ఉంది. ఈ దేవాలయం అభివృద్ధి రాకపోవడం కారణం ఏంటంటే ఈ ఆలయం రూపకం అయిపోయింది. ఈ దేవాలయం రూపకం ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఈ మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ అంటే మహాలక్ష్మి అమ్మవారు అంటే ఈ అష్టాదశి పీఠాల్లో ఒక అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు ఏ రూపంలో అయితే ఉందో అనకాపల్లి గ్రామంలో ఈ మహాలక్ష్మి అమ్మవారు ఇలా ప్రసిద్ధిగాంచి ఉన్నది. ఈ ప్రతి ఏడాది కూడా ఈ దేవాలయం కట్టేప్పుడు 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాల నుంచి కూడా దేవాలయం బాగానే నడిచింది. ప్రస్తుతం శ్రావణ మాసం వచ్చిందంటే ఒక పండగలా నడిచేది. ఎక్కడ కూడా కిటకిటలాడుతూ జనం ఉండేవారు ఈ ఆలయంలో. కానీ ఈ కరోనా కారణంగా ఈ ఏడాది అసలు జనం కూడా లేరు. ప్రతి ఏడాది కూడా కన్నా ఈ కార్తీక శ్రావణ మాసం వచ్చిన కానీ కూడా ఊళ్ళో దేవాలయంలో జనం లేక చాలా బోసిపోయినట్టుగా ఉంది. కానీ దేవాలయం ప్రైవేట్గా నడుస్తుంది. ఈ దేవానికి ఎటువంటి ఆదాయం లేదు. అంతా భక్తుల సహకారంతో దేవాలయం నడిపిస్తుంది. పద్మసుందరాయ మహాపద్మోద్భవాయ మహాపద్మనాభప్రియాయ మహాపద్మనాంబరధరాయ లోకాభిరామం శ్రీరామం భూయోర్భూయో నమామ్యః శ్రీమహాకాళీ మహాసరస్వతీ లక్ష్మీభిర్ధర్మో నమః. రాధావంస్కారాన్ సమర్పయామి, ధ్యాయామి.